భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సతీ సమేతంగా ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా హోమం నిర్వహించనున్నారు. ఇందులో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు సిబిఐ ఆఫీసర్స్. ఇదిలా ఉంటే కవితకు సిఆర్పిసి 91 కింద మరోసారి నోటీసులు జారీ చేశారు. మరోసారి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనికి అందుబాటులో ఉండాలంటూ సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకు చెప్పారు. రాష్ట్రంలో తుఫాన్ భారీ వర్షాలపై కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరవుతున్నారు. ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొండపోత, భారీ వర్షాల నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తేరుకుంటున్నాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టాన్ని నివారించగలిగింది. మరోవైపు ఈ నెల 13న అండమాన్ సముద్రంలో మరో ఆవర్తనం ఆవిర్భవించనుంది. ఈ ఆవర్తనం ప్రభావంతో 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రలో, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాళహస్తిలో కిలాడి లేడి ఘరాణ మోసం వెలుగు చూస్తుంది. బస్సులో పరిచయమైన భక్తుడిని లాడ్జికి తీసుకెళ్లింది. అనంతరం ప్రసాదంలో మత్తు మందు కలిపి అతని నుంచి 70 తులాల బంగారం, 20,000 నగదు, సెల్ ఫోన్ చోరీ చేసింది. 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్లో బ్లూటిక్ సర్వీసెస్ ఇవాళ నుంచి మళ్ళీ పునఃప్రారంభం కానున్నాయి. సబ్స్క్రిప్షన్ పొందిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు పొందే వినియోగదారులు ఇకపై హెచ్డీ వీడియోస్ను కూడా అప్లోడ్ చేసేందుకు వీలుంది. ప్రభుత్వం, కంపెనీలు, సామాన్య ప్రజలకు వివిధ రంగాల బ్యాడ్జెస్ను కూడా కేటాయిస్తాయి. హాలీవుడ్ చిత్రం అవతార్2 విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 16న భారత్లో రిలీజ్ అవుతుండగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. తొలి రోజు ప్రదర్శనలకు ఇప్పటిదాకా 2 లక్షల టికెట్స్ అమ్ముడు కాగా, ఆలిండియా వైడ్ 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 14 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా 2 టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు గాయాలు పాలవడంతో మార్పులు చేసిన జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఇక అభిమన్యు, ఈశ్వర్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనిలతో పాటు జయదేవ్ నాథ్ఖళ్లను టెస్ట్ జట్టుకి ఎంపిక చేశారు.